తాతలు తప్పులు చేస్తే తప్పులు, అప్పులు చేస్తే అప్పులు, ఆస్తులు మిగిలిస్తే ఆస్తులు, అవి తరతరాలుగా కంటిన్యూ అవుతాయి. అలాగే గత ప్రభుత్వాలు ఏమైనా తప్పిదాలు చేసినా బడాయికి పోయి అనవసర ఖర్చులు చేసి మొత్తం ఉన్నదంతా ఊడ్చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని తీర్చడానికి, మళ్ళీ ప్రజలకు ఆర్థికంగా సహాయపడడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్సుల ముద్రణ కార్డులు ఆగిపోయినాయి అంట. అది ఎందుకు ఆగిపోయినాయి అనేది ఒకసారి ఆ తీగలు ఆగితే అసలు విషయం బయటపడింది. అది ఏంటి అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త ప్రధానంగా సంచలనం సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల ముద్రణ పూర్తిగా నిలిచిపోయింది. ఎందుకు అంటే గత కొన్ని నెలలుగా ఆ ముద్రణ జరగడం లేదంట. అంటే డ్రైవింగ్ టెస్ట్లు వెళ్ళిన వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్లు పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు చేయాలి, ఆల్రెడీ ముందు ఎల్ఆర్ ఇస్తారు కాబట్టి, తర్వాత ఇవ్వాల్సిన ఆ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఏవైతుందో అది ఇవ్వట్లేదు. రేపిస్తాం మాపిస్తాం అని చెప్పడం, పోస్టులో వస్తుందని వెళ్ళి ఎదురు చూడడం, అది రాకపోవడం. ఎందుకు రావట్లేదు అంటే అధికారులు ప్రశ్నించినప్పుడు ఒక వింత సమాధానం ఎదురైంది. అది ఏంటంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ చిప్ కార్డుల ముద్రణకు సంబంధించి ఆ శాఖకు కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నెలల ముందు, అంటే దాదాపు 8 నెలల ముందు, ఎలక్షన్స్కి ముందు 2019 ఎన్నికలకు ముందు ఆ డబ్బులను, ఆ గ్రాంట్ ఉన్న డబ్బులను పసుపు కుంకుమ పథకానికి వాడేశారంట గతంలో. అందుకని చెప్పే మేము ఇప్పుడు ముద్రించలేకపోతున్నాం అని చెప్పి రవాణా శాఖ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వాస్తవానికి ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే రాజమండ్రిలో రాజమహేంద్రవరానికి సంబంధించి ఒక వ్యక్తి December 27 డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ అయ్యాడు. అయితే అతనికి ఇప్పటి వరకు కార్డు రాలేదు. తన కార్డు కోసం ఆ కార్యాలయానికి వెళ్తే ఇంకా కార్డులు ముద్రించలేదని చెప్పి సమాధానం, 3 సార్లు తిరిగినా సరే రాలేదని చెప్పడం, ఏంటి ఎందుకు ఏంటి అని ఆరాధిస్తే కనుక మేమేం చేయాలి, మా శాఖకు రావాల్సిన డబ్బులు ఎన్నికలకు ముందు పసు కుంకం కోసం కేటాయించేశారు, ఆ తర్వాత ఆ ప్రభుత్వం వస్తే మాకు పూడ్చేవారేమో, ఆ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు మాకు ఆ డబ్బులు తిరిగి రావట్లేదు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే మేమేం చేస్తాం, ఎక్కడి నుంచి ప్రింట్ చేస్తామని చెప్పి ఒక వింత సమాధానం రావడంతో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాకి చెప్పడం, అది బయటకు రావడం జరిగింది. సాధారణంగా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కనుక దరఖాస్తు చేసుకుంటే కార్డుకు సంబంధించి ఆ డబ్బులను కూడా రవాణా శాఖ ఆ దరఖాస్తుదారు దగ్గర నుంచే వసూలు చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొత్త కార్డు ఇష్యూ చేయాలన్నా ప్రభుత్వం ఏం భరించదు, మన దగ్గరే డబ్బులు ఇష్యూ చేస్తారు. అయితే అలా మన దగ్గర వసూలు చేసి కూడా కార్డులు ప్రింట్ చేయలేకపోతున్నారు అంటే ఇంకా ఆ పరిస్థితి ఎలా ఉందో చూడండి. 2019 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ పసుపు కుంకం అనే పథకాన్ని అప్పుడు తీసుకొచ్చారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలందరికీ కూడా 10,000 ఇస్తామని చెప్పి ప్రకటించారు. వాళ్ళు అధికారంలోకి వస్తే అప్పుడు కూడా ఒక విడత ఇచ్చేశారు, వాటిని 3 దశలు ఇస్తామని హామీ ఇచ్చారు. 2019 ఫిబ్రవరి, 2019 మార్చి ఇలాగనమాట వరుసగా నిధులు విడతల వారీగా విడుదల చేశారు. ఆ తర్వాత 3వ విడత నిధులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే పసుపు కుంకుమ కింద ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వివిధ శాఖలకు మళ్ళీ చేయడం వల్ల రవాణా శాఖకు ఇవ్వాల్సిన నిధులను ఆ పసుపు కుంకుమని ఇంకోటి మళ్ళీ చేయడం వల్ల ఇప్పుడు రవాణా శాఖ ఇబ్బందుల్లో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఇలాంటి అప్పులన్నీ చేసుకుంటూ పోతే, గత ప్రభుత్వం పెట్టిన అప్పులు తీర్చుకుంటూ పోతే ఇక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇంకేం చేయాలి, అసలే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కాబట్టి అనే దాని మీద ప్రధానంగా నడుస్తున్న చర్చ.